వెట్టి చాకరి చేయించుకుంటూ జీతం సరిగ్గా ఇవ్వని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు రవి మండిపడ్డారు. తిరుపతి రుయాస్పత్రి వద్ద శానిటరీ వర్కర్లకు మద్దతుగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. రుయాస్పత్రిలో పనిచేస్తున్న వర్కర్లకు చాలీ చాలని జీతాలకు పనిలోకి తీసుకుని 5 నెలలుగా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ను జీతాల విషయమే ప్రశ్నిస్తే దున్నపోతుపై వానపడినట్లు నవ్వుకుంటూ వెళ్తున్నారన్నారు. కార్మికుల జీవితాలతో ఆటలాడితే ఓర్పునేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి A1 కాంట్రాక్ట్ రద్దు చేసి ప్రతి నెలా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యను పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. వాళ్ళు ఇంపార్టెంట్ అటెండ్ అడ్రస్ చేయాలి అనేది ఈ పేషెంట్ అటెండ్ చేస్తుంటారు. ఒక ట్రామా కేసు వచ్చింది, దెన్ యూ హ్యావ్ టు గో టు ద పాలి ట్రామా కేసు. బట్ ఇక్కడ ఫీవర్ పేషెంట్ ఎవరి బాధ వాళ్ళకి ఎక్కువ. డాక్టర్స్ ని కాపాడుకుందాం. ఈరోజు తిరుపతి రుయాస్పత్రి నందు గత 25-30 ఏళ్ళుగా పనిచేస్తున్న ఆర్సీబీ కార్మికుల సమస్యలు ఎక్కడేసిన గొంగుడు అక్కడే ఉంది. వాళ్ళు భవిష్యత్తు నిరూపడిన పాపాలు లేదు. ఈరోజు వాళ్ళు 9,000-10,000 రూపాయలకు జీతాలకు ఇక్కడ పనిచేస్తున్నా 5 నెలలుగా ఈ రోజు వాళ్ళకి జీతాలు రాలేదు. 5 నెలలు రాకపోతే చిన్న జీతగారు ఎట్లా వచ్చి పనిచేస్తారనేది కూడా ఏబీసీగా ప్రశ్నిస్తాను. అదే విధంగా ఇక్కడ ఉండే సూపరింటెంట్ ఈ రుయాస్పత్రిలో ఏ సూపరింటెంట్ ఫోన్ లేనంత చెత్త సూపరింటెంట్ ని ఈరోజు ఈ రుయాస్పత్రి చూస్తా ఉంది. ఎందుకంటే ఏ సమస్య మీద కూడా ఏది కూడా ఆయన పట్టించుకున్న పాపం లేదు. ఈరోజు సూపరింటెంట్ సక్రంగా ఉంటే ఆయన ప్రిన్సిపల్ ఎంప్లాయీ, ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా సూపరింటెంట్ ప్రిన్సిపల్ ఎంప్లాయీ. కానీ ఆయన ఈరోజు ఏది కూడా దున్న పోటీ మీద వర్షం కురిసినట్టు నవతా వెళ్ళిపోతా ఉంటాడు. ఏ కార్మిక సమస్యను పట్టించుకోడు, ఏ ఒక డాక్టర్ లేదన్నా పట్టించుకోరు. ఎవరు వచ్చినా రాకపోయినా ఆయన ఇష్టంగా ఆయన నడుచుకుంటా ఉంటాడు. ఇక్కడ మెడిసిన్ లేదు, ఇంజెక్షన్ లేదు, ఏది కూడా పట్టించుకోకుండా ఈరోజు కార్మికులు రోడ్డు మీద పడేసిన సూపరింటెంట్ ఏమన్నా ఉన్నారంటే ఈ రుయాస్పత్రి సూపరింటెంట్. ఈరోజు ఈ న్యాయమైన కోరికల్ని అడిగితే వీళ్ళు కాంట్రాక్టర్ వీళ్ళ పనులు ఆపేసేది, వీళ్ళు జీతాలు లేకుండా ఉండేది, వీళ్ళు వేధిస్తా ఉన్నారు. ఈ వేధింపులు వెంటనే ఆగాలి. దీనికి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ A1 కాంట్రాక్టర్ని రద్దు చేసి సక్రమైన కాంట్రాక్ట్ గా ఎవరు ఉంటారో వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చి కార్మికుల్ని ఆదుకోవాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.